సన్ రైజర్స్ జట్టుకు మొన్నటి వరకు ఐపీఎల్ హిస్టరీలో డిపెండెంట్ ఛాంపియన్ గా పేరుండేది ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ పటిష్టమైన జట్లకు సాధ్యం కాని రీతిలో ఒకసారి టైటిల్ విజేతగా నిలిచింది సన్ హైదరాబాద్ కానీ ఆ తర్వాత మాత్రం సన్ రైజర్స్ కి అదృష్టం ఎక్కడ కలిసి రావడం లేదు మరీ ముఖ్యంగా గత రెండు మూడు సీజన్ల నుంచి అయితే సన్ హైదరాబాద్ జట్టు ప్రత్యర్థులకు ఎక్కడ పోటీ ఇవ్వకుండా దారుణమైన ప్రదర్శనతో అభిమానులందరినీ నిరాశపరుస్తుంది ప్రస్తుత సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో సన్ రైజర్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించి మొదటి ప్రయత్నంలోనే కప్పు అందించిన మార్క్రమ్ని సన్ైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా కెప్టెన్ గా మార్చింది ఇతని ద్వారానైనా జట్టు అదృష్టం మారుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కోచింగ్ సిబ్బందిని కూడా మార్చారు ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న బ్రియాన్ లారా అలాగే బౌలింగ్ కోచ్ గా ఉన్న డే టైల్ వంటి మాజీ దిగ్గజాలు సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇటువంటి విజయాలను అందించలేకపోతున్నారు అలాగే కొన్ని కోట్లు ఖర్చు చేసి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసినా సరే జట్టుకు ఎలాంటి విజయాలు అందించలేకపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వాషింగ్టన్ సుందర్ ను ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ ఆల్రౌండర్ ను కొనుగోలు చేసింది ప్రతి సీజన్ లో గాయాలతో మధ్యలోనే అర్ధాంతరంగా వైదొలుగుతున్నారు పైగా ఆకట్టుకునే ప్రదర్శన లేకపోవటం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది అలాగే రాహుల్ త్రిపాఠి కూడా ఎనిమిది కోట్ల ఐదు లక్షలకి కొనుగోలు చేసినా తాను కూడా ఏదో ఒక మ్యాచ్ లో తప్ప మిగతా మ్యాచ్ లాటొచ్చి ఇటు వెళ్లిపోతున్నాడు ఇక ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ ని ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు ఇక మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆటగాడు హరి బ్రుక్ పై సన్ రైజర్స్ యాజమాన్యం ఎంతో ఆశ పెట్టుకుంది టెస్టుల్లో సెంచరీల మీద సెంచరీలు బాత్తుంటే ఏదో సన్ రైజర్స్ కు అదే ఫామ్ తో విజయాలు అందిస్తాడనుకుంటే ఒకే ఒక్క సెంచరీ ఆశ చూపించి తర్వాత వరుసగా విఫలమవుతూ సన్రైజర్స్ కు భారంగా మారాడు మొత్తంగా వీరంతా సన్రైజర్స్ కోసం ఎటువంటి రీతిలో రాణించలేకపోతున్నారు మరి వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో వీరికి సన్ రైజర్స్ యాజమాన్యం స్వస్తి పలికే అవకాశం ఉంది కోచ్ సిబ్బందిలో బిర్యాన్ లారా అలాగే డేస్టేళ్లను పక్కకు తప్పకుండా తప్పించే ఉంది ఇక ప్లేయర్ల విషయానికి వస్తే హారి బ్రుక్ మయాంక్ అగర్వాల్ రాహుల్ త్రిపాఠిలకు బాయ్ బాయ్ చెప్పే అవకాశం ఉంది అలాగే సుందర్ ను తప్పించిన ఆశ్చర్యపోనక్కర్లేదు